హాయ్ వ్యూవర్స్, వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మరో నలుగురికి షేర్ చేయండి. వీడియోస్ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు నేను అంబ్రెల్లా టాప్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ఈ టాప్ 10 నుండి 13 సంవత్సరాల ఏజ్ వరకు సరిపోతుంది. ఇప్పుడు నేను అంబ్రెల్లా టాప్ కటింగ్ చూపించబోతున్నాను. అంబ్రెల్లా టాప్ కట్ చేసుకోవడానికి టాప్ ఫుల్ లెంగ్త్ 35 ఇంచులు ప్లస్ పై వైపున ఈ చివరి వైపున ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని 37 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ లెంగ్త్ 2 30 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు, ఆర్మ్ డౌన్ 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ ఆర్మ్ డౌన్ని ఇలా క్రాస్గా రౌండ్ చేసుకోవాలి. నెక్ లెంగ్త్ 5 ఇంచులు, బ్యాక్ నెక్ 4.5 ఇంచులు. చెస్ట్ లూజ్ 7.5 ఇంచులు. వేస్ట్ లూజ్ 13 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ 19 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ దగ్గర ఈ లూజుల్ని కొలుచుకోవాలి. చెస్ట్ లూజు 40 ఇంచులు, 40 ఇంచుల్లో 4వ భాగం 10 ఇంచులు. వేస్ట్ లూజ్ 38 ఇంచులు, 38 ఇంచుల్లో 4వ భాగం 9.5 ఇంచులు. హిప్ లూజ్ 40 ఇంచులు, 40 ఇంచుల్లో 4వ భాగం 10 ఇంచులు. ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. ఈ 3 డాట్స్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు అంబ్రెల్లా కోసం ఇలా క్రాస్గా క్లాత్ చివర మనకి డ్రెస్ మెటీరియల్లో ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ ఇలా చివరి భాగం వరకు కలుపుకోవాలి. ఈ లెంత్ ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఈ సైడ్న చిన్న పీస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సైడ్ ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు లెంత్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఈ హిప్ లూజ్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఈ తర్వాత ఎక్కువ ఖర్చు అవసరం ఉండదు. ఇలా తక్కువ ఖర్చు ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి.
నెక్కి షోల్డర్కి మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని విడిగా తీసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ను విడిగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోత్ ఇక్కడికంటే 1/2 ఇంచ్ లోపలికి ఉండేలా చూసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మనకు నచ్చిన షేప్లో మార్క్ చేసుకోవచ్చు. ఈ నెక్ లెంత్ ఈ డాట్ దగ్గర నుండి ఇలా స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకొని ఏ డిజైన్ వేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పీస్లో మార్క్ చేసుకున్న ఈ నెక్ భాగాన్ని మనకు నచ్చిన డిజైన్లో మార్క్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ పార్ట్లో స్క్వేర్ కానీ రౌండ్ కానీ ఏ షేప్ అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ ఎక్స్ట్రా పీస్ని మనం జాయింట్ చేసుకోవడం కోసం విడిగా ఒక పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని ఈ కటింగ్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఈ పీస్ జాయింట్ చేసుకోవడం వల్ల ఎక్కువ లెంత్ వస్తుంది. ఈ చివరన అంబ్రెల్లా కోసం ఎంత ఎక్కువ లెంత్ ఉంటే అంత బాగుంటుంది. ఈ చివరి వైపున ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా రౌండ్ తిరిగేలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పీసెస్ని డ్రెస్ పీస్కి ఇలా జాయింట్ చేసుకోవాలి. టాప్కి ఈ చివరి వైపున క్రాస్గా కట్ చేసుకున్న ఈ పీసుల్ని ఇలా పెట్టి జాయింట్ చేసుకోవాలి. పైవైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ చివరన జాయిన్ చేసుకోవాలి.
పై వైపున కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పీస్కి ఈ కట్ చేసుకున్న ఈ పీసుల్ని రెండు చివర్లు జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ కట్ చేసుకున్న క్రాస్ పీసుల్ని ఇలా రెండు వైపులా ఇదే విధంగా రెండు పీసులకి జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ స్టిచ్ చేసుకోవడం కోసం ఒక స్ట్రైట్ పీస్ని తీసుకొని ఒక చివరన ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. నెక్కి పై వైపున ఈ పీస్ను పెట్టి కుట్టు వేసుకోవాలి. కర్వ్ తిరిగే దగ్గర ఇలా క్రాస్గా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. రౌండ్ తిరగడం కోసం ఈ కర్వులు తిరిగే దగ్గర టక్స్ పెట్టుకోవాలి. లోపల వైపునకి ఈ పీస్ని ఫోల్డ్ చేసుకొని పై వైపున కుట్టు వేసుకోవాలి. నెక్కకి పై వైపున ఈ ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి.
రెండవ చివరన ఈ అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. బ్యాక్ నెక్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఈ క్రాస్ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని నెక్ పైవైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. రౌండ్ తిరగడం కోసం మధ్యలో టక్సులు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి పైవైపున కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ వైపున స్టిచ్ చేసుకోవడం కోసం ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఈ క్రాస్ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ పీస్ పైవైపున పెట్టి కుట్టు వేసుకోవాలి.
ఈ పీస్ని ఇలా పైవైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ హిప్ లూజ్ వరకు ఈ ఖర్చు వేసిన ప్రకారం ఇక్కడి వరకు కుట్టు వేసుకొని ఇక్కడి నుండి క్లాత్ చివరగా కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున ఈ ఆర్మ్ రౌండ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండవ చివరన ఆర్మ్ రౌండ్ సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరన ఫోల్డ్ చేసుకోవాలి. ఈ చివరిని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు అంబ్రెల్లా టాప్ స్టిచ్ చేయడం పూర్తయింది. ఈ విధంగా చాలా ఈజీగా అంబ్రెల్లా టాప్ని స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఈ డ్రెస్ మెటీరియల్లో ఇచ్చే ఈ క్లాత్ని తక్కువ క్లాత్తో చాలా ఈజీగా అంబ్రెల్లా టాప్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, వీడియోస్ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.